वेलकम बैक टू सिटी न्यूज़। कार्तिक मासम नागल चोती संदर्भंगा पट्टणंलोनी आलयालु भक्तुलतो किटकिटलाडायि। तेल्लवारुझामु नुंडि पुट्टलो पालु पोसेंदुकु महिळलु तरलिवच्चारु। नागदेवत विग्रहंपै पालु पोसि मొక్కులు చెల్లించుకున్నారు। పుట్టపై దీపం వెలిగించి పూలు పండ్లు పెట్టి నాగేంద్రుడి కృపా కటాక్షాలు తమపై ఉండాలని పూజలు నిర్వహించారు। పట్టణ గంగారమ్మపేట పాత శివాలయం రామలింగేశ్వరపేట శివాలయం వైకుంఠపురం దేవస్థానం వద్ద నాగలచోతి సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోయడానికి ఉదయం నుండి బార్లు తీరారు। పుట్టకు పూజలు చేసి పాలు పోసి తమని చల్లగా చూడమంటూ నాగదేవతను వేడుకున్నారు। దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో తెనాలి పట్టణం గుంటూరు జిల్లాలో వెంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంగా పేరొందిన అతి పురాతనమైన చరిత్ర కలిగినటువంటి శివాలయమందు కార్తీక మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభమైంది। ఈ రోజున నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అలానే పుట్టలో నాగేంద్ర స్వామికి పాలు సమర్పించుకోవడం జరిగింది। ఇంకా అనేక మంది భక్తులు కూడా అభిషేకాల్లో పాల్గొని స్వామివారి అభిషేకాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పొందుతున్నారు। అదే విధంగా రావోవు 15వ తారీఖు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు జ్వాలా తోరణం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము। తదుపరి దేవస్థానంలో మాస శివరాత్రి నెక్స్ట్ వచ్చేటువంటి రెండు సోమవారాలు కూడా ప్రత్యేకంగా భక్తులు విచ్చేసి స్వామి అభిషేకాల్లో పాల్గొని విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము। శ్రీ దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు నాగుల చవితి సందర్భంగా ఈ రోజు విశేష పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి। ఈ కార్యక్రమాలకు చుట్టుపక్కల నాజర్పేట టౌన్ లో ఉన్న అన్ని పేటల నుంచి భక్తులు విశేషంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు। ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు దేవస్థాన సిబ్బంది భక్తి స్థానికంగా ఉన్న భక్తి సమాజం వాళ్ళు కూడా పాల్గొని ఈ వాలంటీర్గా పనిచేసి భక్తుల్ని కంట్రోల్ చేసి ఉన్నారు। ఈ విశేష కార్యక్రమాలు మా దేవస్థాన అర్చక స్వామి అయిన రాఘవాచార్యులు కార్యక్రమాలన్నీ నిర్వహించి ఉన్నారని తమకు తెలియజేస్తున్నాము।
కార్తీక మాస శుభ సందర్భముగా పైగా స్వామివారి యొక్క నాగుల చవితి సందర్భముగా పైగా ఇంకొకటి ఏందంటే మంగళవారం కనుక నాగేంద్ర స్వామికి విశేషమైన రోజు కనుక భక్తుల రద్ది పొద్దున తెల్లవారుజాము 4 గంటల నుండి మధ్యాహ్నం 2 దాకా అట్లా భక్తుల రద్ది ఉంటుంది కనుక ఈ భక్తులంతా కూడా స్వామివారిని దర్శించి స్వామివారి పుట్టలో పాలు పోసుకొని పొంగళ్ళు వండుకొని చక్కగా దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు వీళ్ళంతా కూడా పరివేక్షణ చేస్తున్నారు మా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు అలాగే ఈవో గారు వాళ్ళంతా కూడా ఈ భక్తుల్ని కూడా పరివేక్షణ చేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కనుక భక్తులంతా కూడా తర్వాత ఈ కార్తీక మాసం సందర్భంగా పురసించుకొని ఈ రోజున నాగుల చవితి సందర్భంగా విపరీతంగా ఉన్నారు భక్తుల రద్దీ అంతే కాకుండా కూడా ఈ కార్తీక మాసంలో నాలుగు ఆదివారాలు ఇంకా ఉన్నాయి ఈ నాలుగు ఆదివారాల్లో కూడా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహిస్తున్నాము దేవస్థానం తరపున అక్టోబర్ 28వ తేదీన తెనాలి ఐతానగర్లో యువకునిపై దాడి చేసి స్కూటీని తగలబెట్టిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు కాకుమాను ఇంద్రజిత్ పై దాడికి పాల్పడిన సముద్రాల పవన్ కుమార్ చొక్కా సురేష్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సముద్రాల పవన్ కుమార్ 5 హత్య కేసుల్లో 2 హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు అంతేకాకుండా ముద్దైపైన గతంలో రౌడీ షీట్ కూడా ఉందని ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా పెడతామని ఎస్పీ అన్నారు పవన్ కుమార్ హైదరాబాద్లో ఉంటూ 10 రోజుల క్రితం తెనాలికి వచ్చి తన అనుచరుడు చొక్కా సురేష్తో కలిసి నేరానికి పాల్పడ్డారని ఆయన అన్నారు నేరం చేయటమే కాదు వారికి సహకరించిన వారికి కూడా కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు సో మనకి అక్టోబర్ 28 మనకి తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఐటానగర్ ఏరియాలో ఒక కాకమను ఇంద్రజిత్ అని చెప్పేసి ఒక అబ్బాయిని కొట్టడం జరిగింది కొట్టినది సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అండ్ చొక్కా సురేష్ అని చెప్పేసి ఇతరు ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది దీన్ని వెనక మోటివ్ ఏమి లేదు యాక్చువల్లీ ఫలానా మన లడ్డు అనే వ్యక్తి పైన ఆల్రెడీ మనకి రౌడీ షీటర్ కూడా ఉంది 2013 నుంచి కూడా మనకి రౌడీ షీట్ మెయింటైన్ చేస్తున్నాము వీళ్ళు ఆల్రెడీ 5 మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్లీ తర్వాత 2 అదర్ బాడీలీ ఆఫెన్స్ ఆర్మ్స్ యాక్ట్ కేసు కూడా ఒకటి ఉంది సో ఆ రోజు మనకి పోలీస్ స్టేషన్లో వాళ్ళు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడానికి కోసం పిలవడం జరిగింది పిలిచినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంది ఐటానగర్ లిమిట్స్లోనే ఉంది సో అక్కడ ఈ వచ్చిన ఇంద్రజిత్ అబ్బాయిని కొట్టేసి వాళ్ళ దగ్గర బైక్ని తీసుకోవడం జరిగింది కొన్ని డబ్బులు కూడా తీసుకున్నారు కొన్ని బైక్ని తీసుకొని కొట్టారు యాక్చువల్లీ వాళ్ళని అప్పటి నుంచి అబ్స్కాండింగ్ ఉన్న వ్యక్తిని మనం పట్టుకున్నాము పట్టుకొని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము టోటలీ 12 కేసెస్ యాక్చువల్లీ దాంట్లో 5 మర్డర్ కేసెస్ ఉంది సో మళ్ళీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది బాధాకరమైన విషయం దీన్ని ఎలాంటి రౌడీజం కూడా మనం ఎలాంటి సిచ్యువేషన్లో కూడా అక్సెప్ట్ చేయము అన్నది కాబట్టి నిన్న కూడా పెట్టాము ఈరోజు కూడా పెడుతున్నాము దీంట్లో 2 విషయాలు ఉన్నాయి ఈ పర్టికులర్ కేసులో మన ఎక్స్టార్షన్ కేసులో రిమాండ్ చేస్తూ అదేవిధంగా పాత కేసెస్లో ఇప్పటి నుంచి ఇలాంటి ఆల్రెడీ రౌడీ షీట్ ఉంటూ ఇలాంటి సంఘటనల్లో పాల్గొన్నారంటే దాంట్లో పాత కేసెస్లో బెయిల్ తీసుకుంటారు అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టేషన్ లెవెల్లో 7 ఇయర్స్ తక్కువ ఉంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తుంటాము ఒకవేళ రిమాండ్ అయిన తర్వాత కూడా మన కోర్టు దగ్గర బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటారు ఇప్పుడు ఈ వ్యక్తి క్రైమ్ నెంబర్ 75/24 అండ్ 161/22 రెండులో కూడా బెయిల్స్ ఉన్నాయి ఒకటి స్టేషన్ బెయిల్ ఒకటి మన కోర్టు నుంచి బెయిల్ ఉంది రెండు బెయిల్ని కూడా క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు అరెస్ట్ చేస్తూ మేము స్టేషన్ బెయిల్ ఇచ్చినది తర్వాత కూడా ఇలాగ ఇన్సిడెంట్ చేశారని చెప్పేసి దాంట్లో ఒకటి మనం పీటీ వారెంట్ కనెక్ట్ చేస్తూ రెండవది 2020లో ఉన్న ఆర్మ్స్ యాక్ట్లో బెయిల్లో ఉన్నది కూడా రెస్పెక్ట్ చేయట్లేదని చెప్పేసి అదొక బెయిల్ క్యాన్సిలేషన్ ఫైల్ చేస్తూ వాళ్ళని రిమాండ్ చేస్తున్నాము రిమాండ్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ మనం పీటీ వారెంట్ని బట్టి ఆ కోర్టులో రిక్వెస్ట్ చేస్తూ సో బేస్డ్ ఆన్ లీగల్ ప్రకారం రిమాండ్ని కంటిన్యూ చేస్తాము ఒకటి పీడీ యాక్ట్ ఆల్రెడీ ఒక చిన్న టెక్నికల్ ఫ్లాస్ వల్ల ఈ వ్యక్తికి రిజెక్ట్ అయింది యాక్చువల్లీ దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా ఇప్పుడు మేము రేజ్ చేస్తున్నాము దాంట్లో చొక్కా సురేష్ అనే వ్యక్తి అనుచరులు ఉన్నారు
సో దీంట్లో మనం ఎవరు రౌడీ షీటర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఎవరెవరు తిరుగుతున్నారో వాళ్ళది కూడా మనం అనుచరుల్ని కూడా మనం వాళ్ళు యాక్టివిటీ ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఉన్నారంటే వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టే కాబట్టి వాళ్ళని కూడా మనం రిమాండ్ చేస్తున్నాం వాళ్ళు యాక్టివ్లీ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సో కమింగ్ డేస్లో ఇలాంటి ఎవరెవరు రౌడీ షీటర్స్ వాళ్ళ అనుచరులతో పాటు అనవసరంగా ఇలాగ ఇన్వాల్వ్ అవుతున్నారు యాక్టివిటీస్లో వాళ్ళపైన ఇలాంటి కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి విశ్రాంత సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనిక ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో సంఘ గౌరవ అధ్యక్షులు నారాయణ కమల్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విశ్రాంత సైనిక ఉద్యోగులు మరియు నారీమణులను అదేవిధంగా విద్యలో ప్రతి ఒక్కరూ వచ్చిన విద్యార్థులను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ వి వెంకటరెడ్డి, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల, గుంటూరు జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గోవిందరావు, చెరుకుపల్లి మాజీ సైనిక ఉద్యోగుల అధ్యక్షులు టి సుబ్బారావు, తెనాలి ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వాసుదేవరావులు సన్మానించారు. ఈ సందర్భంగా సైనికోద్యోగుల సంక్షేమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గణపతి మహారాజు, ఉపాధ్యక్షులు ఎండి ఫరీద్, కార్యదర్శి సురేష్ కుమార్, కోశాధికారి కేవి శంకర్రావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు కూడా ముందుగా లెటర్ రాశాం, తర్వాత మేడం గారు కూడా కలిశారు. వాళ్ళ అనుమతి ఇవ్వగానే వెన్ వి కెన్ డూ ఇట్. సో ఇక్కడ అసోసియేషన్ వాళ్లకు మన రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ డబ్బులు మార్జిన్ ఎక్కువ తీసుకోకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఎవరైనా మీరు కనుక వెతికి ఉంచితే ముందర మనం దాన్ని త్వరగా ప్రారంభించవచ్చు, పూర్తి చేయించుకోవడం సరిగ్గా ఉంది. అక్కడ ఏంటంటే మన కెప్టెన్ ప్రసాద్ గారి విగ్రహం పెట్టడం ఒకటి, వెనక మనం వాల్ కూడా ఒకటి తయారు చేయాలని, అప్పుడు ఈ ఏరియాలో ఎంతమంది అయితే వీలు గతి ప్రాప్తి చెందారో వాళ్ళందరి పేర్లు దాంట్లో పెట్టడం జరుగుతుంది. తాకి ఎందుకంటే వాళ్ళ కుటుంబీకులు ఎప్పుడన్నా వచ్చినా సరే వాళ్ళు వీలు గతి ప్రాప్తి చెందిన రోజులు కానీ వాళ్ళ పుట్టినరోజు కానీ వచ్చి అక్కడ పూలు పెట్టుకొని దండం పెట్టుకోవడం ఇలాంటివి చేయడానికి వీలు పడుతుంది. అది మన ప్లాన్ అన్నమాట. వాళ్ళు 8 లక్షలు ఇచ్చారు, కానీ వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో, మా సైనిక్ స్కూల్ వాళ్ళు ఎవరున్నారో, ఇది మనం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళందరూ వాలంటీర్గా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అగ్గిశెట్టి జయలక్ష్మి 6వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవా ఆశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అగ్గిశెట్టి వెంకటేశ్వరరావు, అగ్గిశెట్టి జయలక్ష్మి కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అక్షటి వెంకటేశ్వర భార్య జయలక్ష్మి గారి 6వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజున మరి అక్షటి వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులు, వారి కుమారులు సాంబశరావు, అలాగే మరి శివరామకృష్ణ, మరి వారి కోడళ్ళు పద్మజ్యోతి, అలాగే స్వాతి గారు, వారి మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నాగుల చవితి రోజున గాంధీ సేవా ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు భోజన సదుపాయము, అలాగే పళ్ళు పంచడం జరుగుతుంది. ఇది ఈ 6 సంవత్సరాల నుంచి ఇది 6వ వర్ధంతి. ప్రతి సంవత్సరం కూడా నాగుల చవితి రోజున మరి ఆమె వర్ధంతి ఆమె జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఎంతో ఘనంగా చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మరి మమ్మల్ని అందరం కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది ఇలాంటి చక్కటి కార్యక్రమం చేస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు చేస్తున్నాను. కార్తీక మాసం ఆధ్యాత్మిక చెందడానికి చాలా గొప్ప మాసం. మరి అక్కిశెట్టి జయలక్ష్మి గారు ఈ కార్తీక మాసంలో శివుని ఆరాధించి ఇంటికి వచ్చి 6 సంవత్సరాల క్రితం తన ఇంట్లో స్వగృహంలో కాలధర్మం చెందింది. అంటే మహాశివ భక్తురాలు. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనలో పుణికి కూర్చుంటే తనువు సాధించేటప్పుడు కూడా కైవల్యం పొందడానికి చాలా సునాయాసంగా ఉంటుంది. హిందూ ధర్మాలు మరి స్నానం ఆచరించడం, భక్తి శ్రద్ధలతో ఉండటం, ఒక అచంచల వంటి భక్తి తత్వం ఉన్న వాళ్ళకే ఇటువంటి మోక్షం లభిస్తుంది. అక్కిశెట్టి జయలక్ష్మి గారు నిజంగా ఆమె
శివానుగ్రహం పొందిందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. భర్త గారు అంటే వెంకటేశ్వరరావు గారు, ఆమె పట్ల ఉన్న భక్తి విశ్వాసాలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన ఆశ్రమంలో వృద్ధులకి భోజనం ఏర్పాటు చేయటం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు. తెనాలి నియోజకవర్గ పరిధిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.